గత కొంతకాలంగా రావణ కాష్టంలా రగిలిపోతున్న బంగ్లాదేశ్లో హిందూ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్పై నిషేధం విధిస్తారా? యూనస్ ప్రభుత్వం చేస్తోన్న ఆలోచనలు, వేస్తోన్న అడుగులు ఇస్కాన్పై వేటు వేసేలా ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల చిట్టాగాంగ్లో సన్యాసులు, సాధువులు సనాతన్ జాగరణ్ మంచాతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఏకంగా 10,000 మంది దాకా మైనార్టీలు కలిసికట్టుగా ఆందోళన చేపట్టారు. ఇంత భారీగా నిరసన వ్యక్తం చేస్తారని ఊహించని బంగ్లా పాలకులు ఏదైనా గట్టి హెచ్చరిక ఇవ్వాలి అనే పట్టుదలతో ఉన్నారు. హిందువుల ఐక్యతను, వారి పోరాటాన్ని అణచివేసే లక్ష్యంగా ఇస్కాన్ను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు రాజధాని ఢాకాలో సైతం హిందువుల ర్యాలీ నిర్వహించారు. ఈ రెండు నిరసన ప్రదర్శనల్లో సనాతన్ జాగరణ్ మంచా కీలక పాత్ర పోషించింది. ఈ రెండు ర్యాలీలు దేశంలో మైనార్టీల దుస్థితి, వారి వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టాయి. ఈ సందర్భంగా మైనార్టీ రక్షణ చట్టం, మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు మతపరమైన మైనార్టీలకు పార్లమెంటులో రిజర్వేషన్లు కూడా కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే ఇటీవల మైనార్టీలపై జరిగిన దాడులపై విచారణకు ప్రత్యేక ట్రిబ్యునల్లను ఏర్పాటు చేశారు. మరియు బాధితులకు పరిహారం, పునరావాసంతో పాటు కూలగొట్టిన ప్రార్థనా మందిరాల స్థానంలో కొత్తగా హిందూ, బౌద్ధ, క్రైస్తవ మందిరాల నిర్మాణం, అలాంటి డిమాండ్లను చేశారు. బంగ్లాదేశ్లోని చాలా కాలంగా రాడికల్ ఇస్లామిస్టుల నుంచి ఇబ్బందులకు గురవుతున్న హిందువులు గతంలో ఎన్నడూ లేని విధంగా తమంతట తాముగా సంఘటితమై ఇంత భారీ ర్యాలీలు నిర్వహించి ఇలాంటి డిమాండ్లను వినిపించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది హిందువుల ధిక్కార స్వరంగా, అలాగే తమకు తిరుగుబాటు చర్యగా భావించిన ప్రభుత్వం సాధు సంతులతో పాటు ముఖ్యంగా ఇస్కాన్పై నిషేధం వైపు ఆలోచించేలా చేస్తున్నట్లు తెలుస్తోంది. చిట్టాగాంగ్లో నిర్వహించిన ర్యాలీ ముస్లింలు పవిత్రంగా భావించే శుక్రవారం రోజు నిర్వహించడంపై స్థానిక ముస్లింల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సనాతన్ జాగరణ్ మంచాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఇస్కాన్ను టార్గెట్ చేసిన బంగ్లా సర్కార్ తగిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు చెప్తున్నారు. దేశంలో నిషేధించాలనే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ సంస్థ అయిన ఇస్కాన్పై చర్య తీసుకోవడం ద్వారా మైనార్టీలు తమకు లొంగి ఉండాలనే సంకేతాన్ని పంపించినట్లవుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇస్కాన్ సన్యాసులైన చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారితో పాటు మరో 18 మందిపై దేశద్రోహం కింద చిట్టాగాంగ్ మెట్రోపాలిటన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ర్యాలీలో బంగ్లా జాతీయ జెండాపై కాషాయం పూశారు అనే ఆరోపణలు చేస్తూ ఈ సెక్షన్ కింద కేసులను నమోదు చేశారు. ముఖ్యంగా ఇస్కాన్ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా దేశంలోని హిందువులకు, అలాగే భారతదేశానికి పెద్ద సందేశాన్ని పంపాలని యూనస్ ప్రభుత్వం భావిస్తోంది.